राजेंद्र सिरसिला जिला रुद्रंगी मंडल केंद्रंलो राज्यांग निर्माता डॉक्टर बीआर अंबेडकर कांस्य विग्रह एर्पट कोसम प्रतिमा फाउंडेशन चेयरमैन डॉक्टर चनमनेनी विकास राव 50000 रूपायल विरालनी अंदजेय पट्ल अंबेडकर संघ प्रतिनिधुलु प्रत्येकंगा आयन कृतज्ञतलु तेलियजेशारु। గతంలో సైతం ఆయన తండ్రి మహారాష్ట్ర మాజీ గవర్నర్ అయిన విద్యాసాగర్ రావు అంబేద్కర్ విగ్రహానికి ఆర్థికంగా విరాళాన్ని అందజేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకున్నారు। ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు రుద్రంగి మండల కేంద్రంలో నిర్మించి తలపెట్టిన అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణానికి 50000 రూపాయల విరాళాన్ని అందజేయడం పట్ల గ్రామచంద్ర అంబేద్కర్ ఐక్య సంఘం సభ్యులు ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు। త్వరలో విగ్రహ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు। కార్యక్రమంలో సర్పంచ్ తరే ప్రబలత మనోహర్ పడాల గణేష్ అంబేద్కర్ ఐక్య సంఘం ప్రతినిధులు గస్కంటి రాజు దయ్యాల నారాయణ మారంపల్లి రాజ్ కుమార్ తో పాటు గంగరాజం కట్కూరి దాసు అకలపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు। అంబేద్కర్ ఐక్య సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। డాక్టర్ శ్రీ వికాస్ రావు సార్ గారు తన వంతుగా 50000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది। అదేవిధంగా వివిధ రకాల వస్తు రూపేన మరియు అనేక రకాలుగా ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పి తెలుపగానే ప్రతి ఒక్కరూ వారి వారి తరపున ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ రుద్రంగి గ్రామ పంచాయతీ తరపున మరియు అంబేద్కర్ యువజన సంఘాల తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। రుద్రంగి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం కాశ్య విగ్రహం ప్రతిష్ఠించట కొరకు గత వారం రోజుల క్రితం గౌరవ महाराष्ट्र माजी गवर्नर सी एच विद्यासागर राव गारिनी अंबेडकर एरिया संघम वारु कलवडं जरिगिंदी। मरे कलिसिन वेंटने तनवंतुगा नेनु ए विधंगानैना गानी सहकरिस्तानानि माट इच्चिर्रु। मरे अदे माट प्रकारं ई रोजु गौरव डाक्टर चन्नमनेनी विकास दीपागार्लु मरे वारि वंतु सहायंगा कोंत आर्थिक मोत्तान्नि पंपिनारु। ఇంకా ముందు కూడా అంబేద్కర్ ఏరియా సంఘం వారికి ఇలాంటి సహాయ సహకారాలు కావాలంటే ముందుండి వారి వెంట ఉండి చేస్తా అని చెప్పని కూడా మాట ఇచ్చినారు। మరి ఈ సందర్భంగా గతంలో ఉన్నటువంటి విగ్రహం అప్పుడు కూడా మన విద్యాసాగర్ గారు ఎంతో ముందుండి అప్పుడు ఆవిష్కరణకు ముందుండి తమంతు సహకారం చేసిన రోజులు ఉన్నాయి। మరి అది గుర్తు చేసుకుంటూ ఇక ముందు కూడా మా వంతుగా ఎలా అయినా చేయడానికి నేను ముందుంటా అని చెప్పని వికాస్ సార్ గారు కూడా ఈ రోజు గుర్తెరిగి వీరికి మాట ఇవ్వడం సంతోషదాయకం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।